అందరికీ నమస్తే చూడండి ప్రకృతిలో మనకి నిత్యం కూడా ఎన్నో రకాల చెట్లు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి అయితే మనం వాటిని చూసి కొన్ని మనకు తెలిసినవే కదా అలాగే కొన్ని ఇదేదో పిచ్చి మొక్కలే అనుకుంటూ ఉంటాం అయితే అలా పిచ్చి మొక్కలు అంటూ ఏమీ ఉండవండి ఈ ప్రకృతిలో మనకి ఉపయోగపడిన మొక్క అంటూ ఏది లేదు అంటే కొన్ని మనం లోపలికి తీసుకోవడానికి కొన్ని పైపోతగా అంటే కొన్ని విషపూరితం ఉంటాయి కొన్ని మనకి మేలు చేసే ఉంటాయి అయినా కూడా ఇవి కూడా మనకి మేలు చేస్తాయి ఎట్లా పైపోతగా పైపోతగా పూసుకొని ఎన్నో రకాల మొండి రోగాల్ని తగ్గించుకోవచ్చు ఇది మనకి పెద్దలు అందించిన అద్భుతమైన మూలిక వైద్యం విషయ పరిజ్ఞానం చూడండి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు మన ఇంటి చుట్టుపక్కల అలాగే పొలాల్లో అడవుల్లో ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వారికి ఏదైనా మొక్క కనిపించినప్పుడు దాని పేరు దాని దానిలో ఉన్న ఔషధ గుణాలు ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అవకాశం ఉంటే వాటిని తెచ్చుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా పరిచయం చేసేవాళ్ళు ఏదైనా రోగం కానీ వచ్చిందంటే దానికి తగ్గ ఆకుని ఇచ్చేవాళ్ళు వైద్యం చేసేవాళ్ళు కానీ నేటి తరంలో ఇప్పుడు పిల్లలకి అసలు ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలు ఏమి తెలియవు అడవుల్లో ఉండే ఏమి తెలియవు అసలు వాటి పేర్లు ఏంటి వాటిలో ఏం ఔషధ గుణాలు ఏమి తెలియవు ఎందువల్లంటే రాను రాను ప్రతి ఒక్క మనిషి కూడా ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతున్నాడు ప్రకృతిలో ఉన్న చెట్లని గుర్తించే పరిస్థితి లేదు దీనివల్ల ఏమవుతుందంటే ఎంతో మేలు చేసే ఈ ప్రకృతి ఆ ప్రేమ తగ్గి కొన్ని రకాల అరుదైన ఔషధ మొక్కలు అంతరించిపోతున్నాయి ఔషధ మొక్కలు అంటే అడవుల్లో పొలంలో ఉండాల్సిన అవసరం లేదు మన ఇంటి చుట్టుపక్కల ఉండే అన్నీ కూడా ఔషధ మొక్కలే ఉదాహరణకి ఇప్పుడు చూడండి మీరు చూస్తున్న ఈ మొక్క చూడండి ఇది మనకి ఇంటి చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తుంది ఈ వర్షాకాలంలో అయితే ముఖ్యంగా మంది మందిగా అంటే గుంపులు గుంపులుగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది బాగా గుర్తుపట్టండి ఓహో ఇదే కదా అనుకుంటాం అయితే ఇప్పుడు చూడండి ఈ మొక్క పేరు ఏంటి దీనిలో ఎలాంటి ఔషధ విలువలు ఉన్నాయి ఇది ఎన్ని రోగాలను తగ్గిస్తుంది ఇది కనుక మీరు తెలుసుకున్నారంటే ఆశ్చర్యపోతారు అరే ఇందులో ఎంత విషయం ఉందా అని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అది చెప్పేవాళ్ళు లేరు ఒకవేళ చెప్పినా కూడా అది ఏదో మనం తేలిక కొట్టి పడేస్తు పడేస్తున్నాం అలా ఏం కాదంటే ఒకసారి దీన్ని చూడండి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూద్దాం దీని పేరు పిప్పెంటాకు లేదా కుప్పెంటాకు అలాగే మురిపెండ అని కూడా అంటారు చూడండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అలాగే మీరు కూడా మీ ప్రాంతంలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో దయచేసి కామెంట్ రాయండి అలాగే మీకు తెలిసిన ఉపయోగం కూడా కామెంట్లో రాయండి ఎందువల్లంటే వైద్యం అనేది అనంతం అన్నీ నాకే తెలుసుకోవాలనుకోవడం కాదు మీకు తెలిసినవి కొన్ని కూడా ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో నేను కొత్త వీడియో చేస్తాను అయితే ఇప్పుడు చూడండి ఇది ఎన్ని రకాలుగా మేలు చేస్తుంది అంటే తలనొప్పి ఎవరికైనా సరే విపరీతమైన తలనొప్పి కనతలు పగిలిపోయే అంత తలనొప్పి వస్తున్నవారు ఆ సమస్యతో తరచూ బాధపడుతున్న వాళ్ళు చేయవలసింది ఏమిటి అంటే ఈ ఆకు ఒకటి తీసుకోవాలి ఇందులో పెద్ద ఆకు ఏదైతే ఉందో పెద్ద ఆకు ఒకటి తీసుకొని దీన్ని శుభ్రంగా వాటర్ పెట్టి కడిగి దాన్ని పొడి బట్టతో తుడిచి దీనిపైన సున్నం అంటే మనం గోడ కొట్టే సున్నం కానీ లేదా కిల్లి పానులో వేసే సున్నం కానీ తెల్ల సున్నం దాన్ని తీసుకొని కొంచెం నీళ్ళలో కలిపేసి ఆ సున్నాన్ని ఈ ఆకు పైన మొత్తం రాసివేసి ఈ ప్రాంతం అంతా కూడా రాసేయాలి రాసి దీనిని కనతల పైన కనతల పైన మాత్రమే జాగ్రత్త కంటిలో సున్నం పడకుండా జాగ్రత్త చూసుకోండి కనతల పైన మనం దాన్ని పెట్టేసి తలపైన ఏదైనా సరే కాటన్ వస్త్రం పట్టుగా కట్టు వేసుకొని పడుకున్నట్లయితే ఎంతటి తలనొప్పి అయినా సరే తగ్గిపోతుంది ఇది వాస్తవం యథార్థం ఇది నేను స్వతహాగా క్రియేట్ చేసింది కాదు మా పెద్దల నుంచి నేను సేకరించిన విషయ పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను ఇది నేను అనుభవపూర్వకమైన చేసి ఫలితం పొందిన విషయం కూడా ఇక ఇంకా ఎన్ని రకాలుగా పనిచేస్తుంది ఇదంటే ఎవరికైనా పాము గడిచినప్పుడు పాము గడిచి ప్రథమ చికిత్సగా వైద్యం చేసినప్పుడు వైద్యం చేసిన పాము విషయం విరిగిపోయినా కూడా వారిలో ఒక భయం వల్ల లేదా వారి శరీరతత్వాన్ని బట్టి వాళ్ళు మూర్చ స్టేజ్లో ఉంటారు విషం దిగిపోయినా కూడా దానికి చేయవలసిన మన పని ఏంటంటే ఈ ఆకులు తీసుకొని బాగా నలిపేసి రెండు చుక్కల రసం ఈ రసాన్ని ఆ కంట్లో వేయాలి ఎవరికైతే ఆ భయంతో ఉన్నారో వారికి గుడి కంట్లో రెండు చుక్కలు ఎడమ కంట్లో రెండు చుక్కలు ఇలా వేయటం ద్వారా వారికి వెంటనే సృహ వస్తుంది కానీ విపరీతమైన మంట తట్టుకోలేని మంట అయితే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే కన్ను కూడా ఎర్రగా అవుతుంది దీనికి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇది కళ్ళకి ప్రమాదం చేసేది మాత్రం కాదు 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 అయితే దీనికి విరుగుడు ఏంటి ఆ మంట తగ్గాలి ఆ ఎరుపు తగ్గాలి అంటే విరుగుడు ఏంటి అంటే స్వచ్ఛమైన ఆవు పాలు లేదా అమ్మ చనుబాలు అంటే మన తల్లి చనుబాలు ఏ అయినా పర్వాలేదు అప్పుడే బాలంతగా ఉన్న తల్లి యొక్క చనుబాలు రెండు చుక్కలు లేదా ఆవు పాలు రెండు చుక్కలు గేదె పాలు వద్దండి ఆవు పాలు కానీ తల్లి చనుబాలు కానీ రెండు ఎడమ కంటిలో రెండు చుక్కలు కంటిలో రెండు చుక్కలు వేస్తే వెంటనే విచిత్రంగా ఆశ్చర్యకరంగా మంట తగ్గిపోతుంది ఈ ఆకు రసం ద్వారా వేసినది తర్వాత ఆ కన్ను యొక్క ఎరుపు కూడా తగ్గిపోతుంది కాబట్టి కంటిలో వేసే ముందు పాలు కూడా దగ్గర పెట్టుకొని దీన్ని రెండు చుక్కలు వేసి అతను సృహలోకి వచ్చాక మీరు వెంటనే అమ్మ పాలు కానీ ఆవు పాలు కానీ వేసేయండి ఇక ఫలితం చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది తెలుసా ఎవరికైనా సరే చర్మ రోగాలు విపరీతమైన చర్మ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆకులు తీసుకొని బాగా దంచి రసం తీసి అందులో కొంచెం చిటికడ పసుపు కొంచెం నిమ్మరసం కలిపి దీన్ని మొత్తం కలిపేసి చర్మ రోగాల పైన పూసినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొంతమందికి కుళ్ళిన పుండ్లు ఉంటాయి అంటే షుగర్ పుండ్లు కుళ్ళిన పుండ్లు ఇలా ఉంటాయి ఆ పుండ్లలో ఈ యొక్క రసం పసుపు నిమ్మరసం కలిపి ఆ కుళ్ళిన పుండ్లలో కొంచెం వెన్నపూస కలిపి కూడా వేసి కట్టవచ్చు ఇది కూడా మంచి ఫలితం ఉంటుంది ఇక ఇది ఎన్ని రకాలుగా పని చేస్తుందంటే గడ్డలు ఎవరికైతే వేడి గడ్డలు ఉన్నాయో వాళ్ళు ఈ ఆకులు తీసుకొని బాగా దంచి ఇందులో కొంచెం ఉమ్మెత్తాకు కొంచెం వేసి బాగా దంచి ఈ రెండు కలిపి పసుపు వేసి దీన్ని ఆముదంలో కొంచెం దూర దూరగా వేయించి మొత్తం కలిపి లేదా నువ్వుల నీళ్ళలో దూర దూరగా వేయించేసి దీన్ని ఒక ఆకు పైన పెట్టి తమలపాకు పైన పెట్టేసి లేదా ఏదైనా ఆకు దీన్ని ఒక కాటన్ వస్త్రం పైన పెట్టి దీన్ని కట్టుగా కట్టాలి రాత్రి కట్టుగా కట్టాలి ఉదయాన్నే తీసేయాలి ఉదయాన్నే గోరువెచ్చని వాటర్తో కడగాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే ఆ గడ్డలు కూడా పగిలిపోతాయి ఇంకా ఇది పిప్పి పన్నుకి ఎలా పనిచేస్తుందంటే ఈ ఆకులు తీసుకొని ఈ ఆకులు బాగా నలగొట్టి ఆ రసాన్ని ఆ పంటు పన్ను యొక్క లోపల భాగంలో వేయాలి ఆ రసానికి పురుగు చనిపోతుంది ఆ పురుగుకి ఈ రసం అనేది వ్యతిరేకం అలాగే ఆ రసంలో ఈ పిప్పి ఏదైతే ఉందో వచ్చిన పిప్పిని కూడా అలాగే పెట్టి అలాగే ఉంచాలి చాలా మంది ఈ రసం మిగితే నోట్లో కదా భయపడతారు ఏమీ కాదు మింగవచ్చు మింగినా కూడా పొరపాటున వెళ్ళినా కూడా ఏమీ కాదు ఇన్ని రకాలుగా మనకిది మేలు చేస్తుంది చూడండి ఎంత అద్భుతమో మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది కానీ మనం ఏదో పిచ్చి మొక్క అనుకుంటాం ఇన్ని రకాలుగా మనకు మేలు చేస్తుంది ఇంకా ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి అవన్నీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకైతే నేను పరిచయం చేస్తాను మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే